నమస్కారం. నిరుద్యోగులకు, డిఎస్సి అభ్యర్థులకు మా యొక్క మనవి, ఇవాళ ప్రభుత్వం పేద పిల్లలకు పంతులను పంపించాలని, టీచర్లను ఇవ్వాలనే ఆలోచనతోని జూలై 17న జరిగే డిఎస్సి పరీక్షకు ఎంతోమంది, చాలామంది ఉన్నటువంటి, మేము ఒక టీచర్ కావాలనే ఆశతో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పిస్తా ఉంది. మీరందరూ కూడా ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ టీచర్లు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్ ఆలోచన పెట్టుకుని మీరందరూ కూడా పరీక్షకు సిద్దం కావాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. మీ చెనగాని దయాకర్గా ఇవాళ పొద్దున్నే నేను 7 గంటలకు లేవగానే ఒక నిరుద్యోగ అభ్యర్థి ఫోన్ చేసి, ఇగో అన్నా ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కావద్దు, మేము ఆల్రెడీ 8 నెలల సమయం ఇచ్చారు మాకు కాబట్టి, మేము ప్రభుత్వం చాలా గొప్ప అవకాశం ఇస్తా ఉంది, ఇది మాకు చాలా సువర్ణ అవకాశం, మా భవిష్యత్తుకు బాటలు వేస్తా ఉంది కాబట్టి మేము పరీక్షకు సిద్దమవుతామన్నా కొంతమంది మాత్రమే దీన్ని వాయిదా వేయాలని పట్టుబడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 11,000 పైచిలకు ఇవాళ నిరుద్యోగులకు అవకాశం రాబోతా ఉంది. 11,000 మంది నిరుద్యోగులు ఇవాళ వాళ్ళు టీచర్లుగా, ఉపాధ్యాయులుగా ఈ సమాజంలో రాణించబోతా ఉన్నారు. పేద పిల్లలకు వాళ్ళు పాఠాలు చెప్పే పరిస్థితి ఉంటుంది, అవకాశం కల్పిస్తా ఉంది కాబట్టి దీని అందరం మేము సద్వినియోగం చేసుకుంటాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక గొప్ప అవకాశం కల్పించామని నిరుద్యోగ యువత సంబరాలు పడతా ఉంటే, కొంతమంది దీన్ని ముట్టర్ల పేరు మీద, అల్లర్ల పేరు మీద దీన్ని, కొంతమంది దీన్ని తప్పుదోవ పట్టించి నిరుద్యోగుల మధ్యలో కొంతమంది దీన్ని ఇబ్బంది చేసే ప్రయత్నం కల్పిస్తా ఉంది కాబట్టి దీన్ని ఎవరు నమ్మొద్దు. మీరు పరీక్షకు సిద్దంగా అండి. మళ్లీ ఉన్నటువంటి 8 ఆగస్టు తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి మెగా డిఎస్సి మళ్ళీ ఒక 11,000తో ప్రభుత్వం భర్తీ చేసే ఆలోచన ఉంది. ఇది నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఆశా స్వప్నంలాగా, నిరుద్యోగ నిర్మూలన కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడతా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ పేద పిల్లలకు ఒక పంతులను ఇవ్వాలి, ఒక టీచర్లను ఇవ్వాలి, ఈ సమాజంలో వాళ్ళని ఒక గొప్ప విద్యావంతులుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరాట పడతా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరందరూ కూడా స్వాగతించాలని, మీ అందరికీ చేతులు జోడించి రేపు జూలై 17న జరిగే పరీక్షకు మీరందరూ హాజరు కావాలని కోరుతూ, ఈ ముట్టల అల్లర్లలో మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని మీ అందరికీ కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.